ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోస్ లో ఏ అంశం మీదైనా అనర్గళంగా అర్థవంతంగా మాట్లాడగల హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని చెప్పవచ్చు. అంతటి వాక్చాతుర్యం గల జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఏమిటో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన టైంలో అందరికీ తెలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార బాధ్యతలు నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాలను చూసి ఉత్తండ రాజకీయ పండితులు కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిన ఈ క్రమంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇక తన దృష్టంతా కేవలం సినిమాలపైనే ఉంటుందని వివిధ సందర్భాల్లో స్పష్టత ఇచ్చారు. దీంతో ఇటీవల కాలంలో రాజకీయాలలో జూనియర్ ఎన్టీఆర్ పేరు పెద్దగా వినపడటం మానేసింది. కానీ తాజాగా ఓ సంచలన సంగతి బయటకు వచ్చింది. నవ్ భారత్ నేషనల్ పార్టీ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ ఒక పార్టీని రిజిస్టర్ చేయించినట్లుగా సోషల్ మీడియాలో ఓ లెటర్ హల్చల్ చేస్తుంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనేది ప్రశ్నార్థకమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన లెటర్ హెడ్ ను మార్ఫింగ్ చేసి ఈ నవ్ భారత్ నేషన్ పార్టీగా రూపొందించినట్లుగా ఈ లెటర్ హెడ్ కనపడుతుంది. ఒక పక్కన జూనియర్ ఎన్టీఆర్ రామోజీ ఫిలిం సిటీలో జయలవకుశ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా, మరోవైపు ఏప్రిల్ 11వ తేదీతో పార్టీ రిజిస్టర్ అయినట్లుగా దీనిని రూపొందించారు. అయితే అది కుట్రపూరితమైనదా లేక సంచలన నిర్ణయం దిశగా జూనియర్ అడుగులు వేశారా అన్నది అభిమానులకు స్పష్టత కావాల్సి ఉంది. ఇక ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా వచ్చి చెబితే కానీ దీనిపై వివరణ కానీ క్లారిటీ కానీ రాదు.